ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉండవలసిన కొన్ని సుగుణాలు ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, వాక్యం చదువుతాం, స్తుతియాగం చేస్తాం. అయితే వీటిలో మనకు స్థిరత్వం అనేది ఉండదు. మనలో చాలామందికి వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణంలో మొట్టమొదటిది ఏంటంటే స్థిరత్వం లేకపోవటం. మనం ప్రార్థన చేస్తాం, బైబిల్లో యేసయ్య ఏమని చెప్పాడంటే అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, అడుగుతూ ఉండాలి. అంటే స్థిరంగా ఒక అంశం కొరకు దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి. ఒకవేళ మీరు ఆర్థికంగా చితికిపోయి ఉన్నట్లయితే ఆ ఆర్థిక పరిస్థితి మళ్ళీ మెరుగుపడడం కోసం మీరు అడుగుతూ ఉండాలి. ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, కన్సిస్టెన్సీగా మీరు అడుగుతూనే ఉండాలి. ఒకరోజు అడిగేసి ఇంకా చాలు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అని ఇసుకుపోకూడదు. విసుగక ప్రార్థన చేయండి అని ప్రభువారు చెప్పారు. అంటే మనం అడుగుతూ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి, విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, ఉపవాసంలో స్థిరత్వం, ఉపదేశంలో స్థిరత్వం, స్తుతియాగములో స్థిరత్వం. ప్రతి దాంట్లో కూడా మనం స్థిరముగా ఉండాలి. స్థిరముగా అంటే ఇంగ్లీష్లో కన్సిస్టెన్సీ అంటారు. మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ప్రార్థన ప్రతి క్రైస్తవునికి కూడా దైవికమైన క్రమశిక్షణ. క్రమశిక్షణ కలిగిన వాడు ఏం చేస్తాడు? ప్రతి ఉదయం లేవగానే తన షెడ్యూల్ ప్రకారం ఉన్న ప్రతి పనిని కంప్లీట్ చేసుకుంటాడు. క్రమశిక్షణ అంటే ఏంటి? స్థిరంగా ఉండటమే క్రమశిక్షణ. ఇప్పుడు ఈరోజు ఒక విధంగా, రేపు ఒక విధంగా, ఎల్లుండి ఒక విధంగా, ఇలా మీరు మార్పు చెందుతూ పనులు చేసుకుంటూ వెళ్తే అస్థిరత్వము అంటారు. స్థిరంగా ఉండేవాడు ఏం చేస్తాడంటే ఉదయం లేవగానే ఒకవేళ ప్రార్థన చేసే అలవాటు ఉంటే ఖచ్చితంగా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తారు. ఇది స్థిరత్వం. ఇప్పుడు ప్రార్థన చేసి రేపు బద్దకిస్తే, రేపు చేద్దాము, ఎల్లుండి చేద్దాము అని మీరు నిర్లక్ష్యం చేస్తే మీరు క్రమశిక్షణ రహితముగా ఉన్నారని అర్థం. మీలో క్రమశిక్షణ లేదు అని అర్థం. ప్రతి క్రైస్తవునికి ప్రార్థన అనేది దైవికమైన క్రమశిక్షణ. లేవగానే మొట్టమొదటిగా మోకాళ్ళు వేయాలంటే ఇక మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటమే. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒకే సమయానికి, ఎస్, ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒకే సమయానికి మీరు మోకరించి ప్రార్థన చేయడమే స్థిరత్వం. అంటే మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రార్థన చేయటం స్థిరత్వం కాదు. మీకు ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు ప్రార్థన చేయటం స్థిరత్వం కానే కాదు. స్థిరత్వం అంటే ఒకే సమయానికి మీరు ఒకవేళ నిద్రపోతున్నా లేచి ప్రార్థన చేయటం. బహుశా మీరు 4 గంటలకి లేచి ప్రార్థన చేసే అలవాటు ఉన్నవారైతే ఖచ్చితంగా 4 గంటలకు లేవాల్సిందే. అంతే, ఎందుకో తెలుసా? మీతో కలిసి ఆయన ఏకీభవించి ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉంటాడు. ఆయన మీ కొరకు నిత్యము తండ్రి కుడిపార్శ్వమును ఉండి ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అందుకే ఇంకా మనం సజీవుల లెక్కల్లో ఉన్నాము. కాబట్టి మీ ప్రార్థన కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేయాలని ఆశపడుతున్నట్లయితే, ఒకవేళ మీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా మీరు అడుగుతూ ఉండాలి, స్థిరంగా అడగాలి. ఈరోజు అడిగి రేపు అడగపోతే మీకు ఇంట్రెస్ట్ లేదని అనుకుంటాడు ఆయన. ఇప్పుడు ఈరోజు మీరు అడిగారు, ఏదో ఒక అంశం కొరకు ఈరోజు అడిగారు, మీ పట్టబడిన ఆస్తిపాస్తులు విడిపించబడాలని అడిగారు, లేదా మీ కష్టార్జితము దొంగిలించబడింది అది విడిపించబడాలని అడిగారు, లేదా మీ వివాహం జరగాలని మీరు అడిగారు. ఈరోజు అడిగి రేపు విసిగిపోయి వదిలేస్తే అలాంటి ప్రార్థనలకి ఎప్పటికీ జవాబు రాదు. నన్ను క్షమించాలి, అలాంటి ప్రార్థనలకి మీకు ఎప్పటికీ జవాబు రాదు. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే మీరు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలి అని బైబిల్ సెలవిస్తుంది. మీరు, వీ షుడ్ మెయింటైన్ అవర్ కన్సిస్టెన్సీ. ఈవెన్ మీరు దైవికముగా చూసుకున్నా, వ్యక్తిగతంగా చూసుకున్నా, మీరు ఒక విషయం పట్ల కన్సిస్టెన్సీ కలిగి ఉంటే మిమ్మల్ని ఈ దునియాలో ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితంలో ఏది సాధించాలని మీరు ఆశపడుతున్నారో ఆ పనిని పదే 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 చేయటం వల్ల మీరు సక్సెస్ని సాధిస్తారు. సిమిలర్గా
మీ ప్రార్థనను కూడా మీరు పదే 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 రిపీటెడ్ గా మీరు అడుగుతూ ఉంటే అదే అంటాడు అడుగుడి అంటే అడుగుతూ ఉండాలి వెదుకుతూ ఉండాలి తడుతూ ఉండాలి ఇలా మీరు పదే పదే చేయటం వలన ఎస్ ఏదో ఒక రోజు ఇట్ విల్ ఓపెన్ ఫర్ యూ ఒకరోజు ఖచ్చితంగా అది ఓపెన్ అవుద్ది మీరు కొట్టగా 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 ఆ తలుపు ఓపెన్ అవుద్ది మీరు తట్టగా 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 పరలోకపు ద్వారము తెరవబడిద్ది చాలామంది అనే మాట ఏంటంటే మేము ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తూ ఉన్నాము మా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఎస్ మీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అసలు మీరు కంప్లైంట్ చేయటంలోనే మీ జవాబు రాకపోవడానికి కారణం మీరు కంప్లైంట్ చేసేవారుగా ఉండకూడదు అడిగేవారుగా ఉండాలి విసుకక అడిగేవారుగా ఉండాలి వారు విసికి సనిగి గొనిగి అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయేవారు అరణ్యంలో ఆకుల్లాగా రాలిపోయారు సనిగేవారికి గొనిగేవారికి ఇసుకు పడేవారికి మన ప్రభువు ఎప్పుడు కూడా జవాబు ఇవ్వడు 91వ కీర్తన 15వ వచనంలో ఉంటుంది అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఎప్పుడు మనం మొరపెట్టేవారగానే ఉండాలి నిజముగా మొరపెట్టు వారికి ఆయన అతి సమీపముగా ఉన్నాడు విసిగిపోయే వారికి ఆయన సమీపంగా ఉండడు సనిగేవారికి గొనిగేవారికి ఎప్పుడు కంప్లైంట్ చేసేవారికి ఆయన సమీపముగా ఉండడు నిజముగా మొరపెట్టేవారు ఏ విధంగా ఉన్నారో నిజము కాకుండా ఉతిత్తిగా మొరపెట్టేవారు కూడా ఉన్నారు అందుకే భక్తుడు ఆ మాట రాశాడు నిజముగా మొరపెట్టు వారికి అనే మాట ఎందుకు రాశాడంటే ఆపోజిట్ డైరెక్షన్లో కూడా చాలామంది నిజముగా మొరపెట్టని ఉతిత్తి ప్రార్థనాపరులు కూడా ఉన్నారు మీ జీవితంలో పట్టబడిన ప్రతిదీ విడిపించబడాలి అంటే ఎస్ మీ జీవితంలో మీరు విప్లవాత్మకమైన మార్పులను చూడాలి అంటే వీ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ అవర్ ప్రేయర్ మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి స్థిరత్వము స్థిరంగా ఉండాలి పదే 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 అడగటమే స్థిరత్వం అడుగుతూ ఉండటమే స్థిరత్వం విసుగు చెందకూడదు మనం తొందరగా విసుగు చెందడానికి కారణం ఏంటంటే సాతానుగాడు మన కన్సిస్టెన్సీ ప్రేయర్ని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటాడు బహుశా మీరు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ఆశపడుతున్నారా ఎస్ మీరు రోజు అడగండి ఒకరోజు అడిగి ఆపేయొద్దు రోజు అడగండి రోజు తట్టండి రోజు పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళి అడగండి ఎస్ ఇట్ విల్ ఓపెన్ ఫర్ యూ వన్ డే మీకోసం ఆయన తెరుస్తాడు ఒకరోజు ఆయన ఏమి అబ్జర్వ్ చేస్తాడంటే మీరు స్థిరంగా ఉన్నారా లేదా ఆ సమయానికి వచ్చి చేశారా లేదా ఇప్పుడు ఆ విధవరాలు పదే 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 ఆ అన్యాయస్తుడైన జడ్జి గారి దగ్గరకు వెళ్తా ఉంది ఈ జడ్జి గారు ఎప్పటికీ రెస్పాండ్ అవ్వటం లేదు అతడు రెస్పాండ్ అవ్వటం లేదు కాబట్టి ఆమె వెళ్ళకుండా లేదు అతడు రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి ఈమె వెళ్ళకుండా ఉంటే వన్ డే అతడు రెస్పాండ్ అవ్వకుండా ఉండి ఉండేవాడు ఆమె పదే 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 వెళుతూ ఉంది వెళ్ళి తన ముఖమును చూపిస్తుంది అడుగుతుందో లేదో తెలియదు కానీ వెళ్ళి తన ఎదురుగా నిలబడి అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని అడుగుతుంది దట్స్ ఇట్ నువ్వు ఎంత ఉద్రేకముగా భావోద్వేగముతో ప్రార్థన చేశావు ఎంత ఏడ్చావు ఎంత ఉపవాసం ఉన్నావు ఎంత నీ హృదయాన్ని చించుకున్నావు అనేది ప్రాముఖ్యం కాదు కానీ ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశావు అనేదే ప్రాముఖ్యం క్రమశిక్షణ నువ్వు ఎంత కన్సిస్టెన్సీగా ఆయన సన్నిధిలో కనపడుతున్నావు రెగ్యులర్గా స్థిరమైన మనస్సుతో నువ్వు ఏ విధంగా ఆయన సన్నిధిలో కనపడుతున్నావు అనేదే ప్రాముఖ్యం నువ్వు ఎంతసేపు ప్రార్థన చేసావనేది కూడా ప్రాముఖ్యం కాదు ఆయనకి అసలు నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్నావా అనేదే ప్రాముఖ్యం ఆ సమయానికి దావీదట దినమునకు ముమ్మారు ఒక్కసారి కాదు ముమ్మారు అదే సమయం సమయం మార్ల దానియేలు గురించి రాయబడిన మాట ఏంటంటే యథాప్రకారం ఆ సమయానికి సమయం మారలేదు ముమ్మారు ప్రార్థన చేశాడు మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే
స్థిరముగా ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు దావీదుది దానియేలుది. అందుకే వారు గొప్ప గొప్ప మేలులు అనుభవించారు, గొప్ప గొప్ప విజయాలను చూడగలిగారు, బలవంతంగా పట్టబడిన రాజ్యాలను కూడా విడిపించగలిగారు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా అలా పట్టబడినవి ఏవైనా ఉన్నట్లయితే నీవు చేయాల్సింది యు షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండాలి. బహుశా మీరు ప్రార్థనలో స్థిరత్వం కలిగి ఉండడానికి మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు, అయినా పరిస్థితులు మీకు ప్రతికూలముగా మారి ఉండొచ్చు. దానియేలు జీవితంలో కూడా అలాంటి ప్రతికూల పరిస్థితులే వచ్చాయి, అయినా దానియేలు ప్రార్థన చేయటం మానలేదు. చదువురండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. చక్కగా 2 పాయింట్లు మనం నోట్ చేసుకోవచ్చు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యథాప్రకారము, కన్సిస్టెన్సీ అంటారు ఇంగ్లీష్లో, యథాప్రకారము అనుదినము. 2, ముమ్మారు. చూడండి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏమైనంటే ఎవరైనా ప్రార్థన చేస్తే ఏమవుద్ది, చంపేస్తారు అనే ఒక రెస్ట్రిక్షన్ పడింది. రెస్ట్రిక్షన్స్ ఉన్నా కానీ దానియేలు ఏం చేస్తున్నాడంటే రెస్ట్రిక్షన్స్ అన్నిటినీ ఓవర్కమ్ చేస్తున్నాడు. చచ్చిపోతే ఈరోజు చచ్చిపోతా, కానీ నా యొక్క కన్సిస్టెన్సీని నేను మెయింటైన్ చేయకుండా ఆపను. ముమ్మారు యథాప్రకారం అంటే అదే సమయానికి, చూడండి, అదే ప్లేస్కి వెళ్ళి తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచ్చు. ఇక్కడ కూడా కంటిన్యూటీ కనిపిస్తుంది. చేయుచ్చు, ఆయనను స్తుతించుచు. ఎన్ని రోజులు వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారు? 30 డేస్. మోర్ దాన్ 30 డేస్ అయినా కానీ దానియేలు మాత్రం లొంగేవాడు కాదు. దిస్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. అయినా అతనికి సమస్య వచ్చింది, కానీ సమస్యల్లో దేవుడు సింహాల మధ్య వీరుడుగా బయటికి తీసుకొచ్చాడు. చూడండి దానియేలు సింహాల మధ్యకి వెళ్ళాడా, సింహాలు దానియేలు మధ్యకి వచ్చాయా? దానియేలే సింహాల మధ్యకి వెళ్ళాడు, కానీ సింహాలు దానియేలును చూచి మౌనంగా నోరు మూసుకొని కూర్చున్నాయి. ఎస్, నీవు ఇలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితే సమస్యలు నీ చుట్టుముట్టిన సింహాల వలే అవన్నీ కూడా నిమ్మలంగా ఉంటాయి. నిన్ను చూచినప్పుడు అవి నిమ్మలంగా ఉంటాయి. ఎందుకో తెలుసా? నీవు ప్రార్థనా పరుడివి, నీ ప్రార్థనలో స్థిరత్వము. ప్రార్థనలో ఎవరైతే స్థిరత్వం కలిగి ఉంటారో వారు మౌనంతోనే సమస్తాన్ని జయించగలుగుతారు, దేశంలోను కుటుంబాల్లోను విప్లవాత్మకమైన మార్పులను తీసుకురాగలుగుతారు. ప్రార్థనా పరుడు మౌనంగా ఉంటేనే చాలు, ఆ మౌనమే సమస్యలన్నీ కూడా సద్దుమణిగేలాగా చేస్తాయి. అదే అస్థిరుడు అదే సింహాల మధ్యకు వెళితే, చూడండి సింహాలట వారు దానిలోకి పడబోక ముందే ముందుగానే ఎగబడి ఎగబడి తినేశాయట. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒక స్థిరమైన ప్రార్థనా పరుడు అయితే నీ చుట్టూ ఉన్న సమస్యలన్నీ కూడా నీ ముందు మోకరిల్లతాయి. ఏ నోరైతే నీ మీదకు ఎగబడి గొడవ పెట్టుకోవడానికి చూస్తుందో అదే నోరు మోయబడుతుంది. ఇప్పుడు ఈ తల్లి వచ్చి అడుగుతుంది ఏంటంటే, అయ్యా నాకున్న ఇంటి ఆవిడకి నాకు ప్రతిరోజు యుద్ధమే, ఇప్పుడు నేను కళ్ళేపు చల్లుదామని నీళ్లు తీసుకున్నా లేదా ఇంటి ముందు ఊడుద్దామని చిపిరి పట్టుకున్నా, ఇది ఈ పక్క ఆవిడ కుక్కని అడ్డం పెట్టి తిట్టిద్ది, పిల్లిని అడ్డం పెట్టి తిట్టిద్ది, కాకిని అడ్డం పెట్టి తిట్టిద్ది, ఏదో ఒక రకంగా నేను విధవరాలనని నాకు ఎవరు తోడులేరని దిక్కులేరని నన్ను ఇక్కడ నుంచి తరిమేసి ఇంటిని ఆక్రమించుకోవాలని ఇలా నానా రకాలుగా నన్ను హింస పెడుతుంది, సూటిపోటి మాటలతో నన్ను గుచ్చి గుచ్చి చంపుతుందయ్యా, నాకు కొంచెం న్యాయం తీర్చండి అని ఆమెట ప్రతిరోజు వెళ్ళింది. ఒక్కరోజు కాదు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతికి ఒక్కరోజు ఈమె మీద దయ పుట్టింది. వాడసలే అన్యాయస్తుడు, దేవుడంటే గౌరవం లేదు, మనుషులంటే విలువ లేనోడు, అసలు ఈ విధవరాల మీద చూడండి ఎంత దయ కలిగిందో. ప్రియా సహోదరి సహోదరుడా,
అలాంటిది ఆ అన్యాయస్తుడైన ఆ వ్యక్తిలోనే దేవుడు అంత దయబెడితే మన ప్రభువు దయాళుడు, ఆయన కృప కలిగినవాడు. నీవు ప్రతిరోజు ఆయన సన్నిధిలో మోకరిస్తూ కనబడితే చాలు, అసలు నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, అసలు నువ్వు అడగపోయినా పర్వాలేదు, ఆయనను మోకరిస్తూ ఆయన సన్నిధిలో కనపడు చాలు, కనపడటమే ఆయనకు కావాలి. హ్యావ్ యూ గాట్ మై పాయింట్? మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటమే కావాలి. దానియేలు ఇక్కడ ఏం ప్రార్థన చేశాడు అనేది ఏం లేదు, కానీ దానియేలు ముమ్మారు యథాప్రకారము ముమ్మారు ప్రార్థించుచు స్తుతించుచు వచ్చాడు అంతే. మీ జీవితంలో కూడా మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనబడండి. మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రార్థన చేయకండి. ఎప్పుడు కూడా ఒక సమయం పెట్టుకోండి. ఆ సమయానికి ఖచ్చితంగా తుఫాను వచ్చినా, భూకంపం కలిగినా, ఇజ్రాయేలు హమాసు యుద్ధం జరిగినా, మీరు మాత్రం ఆ సమయానికి లేచి ప్రార్థన చేయండి. మౌనంగా ఆయన సన్నిధిలో మీరు కూర్చున్నా చాలు. ఇక బైబిల్ అంతా తిరగేసి దాంట్లో ఉన్న పదాలన్నీ ఏరి ఏరి కూర్చి కూర్చి చెప్పాల్సిన అవసరం లేదు. హీ నోస్ యువర్ నీడ్స్. గాడ్ నోస్ యువర్ నీడ్స్. గాడ్ నోస్ యువర్ ప్రాబ్లమ్స్. గాడ్ నోస్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఆయనకి సమస్తము తెలుసు. అయితే నువ్వు ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో జస్ట్ కనపడు అంతే. ఏమి చేయొద్దు, కనబడు. ఏ సమయానికి? నువ్వు అనుకుంటున్న ఆ సర్టైన్ నిర్దిష్టమైన సమయం, అది ఏ సమయమైనా కావచ్చు, ఆ సమయానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి కనబడు. పర్టికులర్ సమస్య కోసం నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలనుకుంటున్నావా? ఎస్. నీ ఆర్థిక సమస్యలు తీర్చబడాలనుకుంటున్నావా? అదే పాయింట్ తీసుకెళ్ళి ఆయన సన్నిధిలో కనపడు అంతే. ఇక రకరకాలన్నీ మేదేసుకుని వెళ్ళిపోవద్దు, మోసుకొని వెళ్ళిపోవద్దు. నీ జీవితంలో ఏ సమస్య నుండి నువ్వు విడిపించబడాలని ఆశ కలిగి ఉన్నావో ఆ సమస్యను, ఆ ఒక్కదాన్ని తీసుకెళ్ళి ఆయన సముఖం ముందు అలా పరిచి మోకలించి అలా నువ్వు మౌనంగా ఉన్నా చాలు. హిస్కియా తనకున్న సమస్యను తీసుకెళ్ళి ఆయన సన్నిధికి వెళ్ళి పరిచాడు. ఆయనకు దేవుడు జవాబిచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నువ్వు అడగాల్సింది ఏంటంటే నాకు స్థిరమైన మనసు నీవు ప్రభువా అని అడుగు. ఎందుకంటే మొదట నీకు స్థిరత్వం లేకపోబట్టే నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు. గొప్ప గొప్ప అద్భుతాలు మేలులు నువ్వు చూడాలి అంటే ప్రభువారు చెప్పినట్లుగా నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇట్ ఈస్ ప్రేయర్ ఈజ్ ఏ కన్సిస్టెన్సీ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కరోజు చేసి ఇంకా అయిపోయింది, ఇక నేను చెయ్యను, నాకు ఇసుకొచ్చింది, ఆ దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వటం లేదు అని అనుకొనరాదు. అబ్రహాము గారు 25 సంవత్సరాలు వాగ్దాన ఫలం పొందుకోవడం కోసం కంటిన్యూస్లీ హీ ప్రైడ్, అండ్ యాజ్ వెల్ యాజ్ డేవిడ్ ఆల్సో ప్రైడ్ ఫర్ 13 ఇయర్స్. ఇట్ ఈస్ కంటిన్యూస్. 13 ఇయర్స్ అతడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వన్ డే హీ క్రోన్, ఒకరోజు అతడు సింహాసనాన్ని ఎక్కాడు. ఎస్, గాడ్ గేవ్ ఏ రిజల్ట్. దేవుడు ఒక చక్కని ఆన్సర్ని దావీదుకి ఇచ్చాడు, అబ్రహాంకి ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఆయన ఇస్తాడు, ఆయన తప్పక ఇస్తాడు. నీ జీవితంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు నువ్వు చూడాలి అంటే యూ షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్. నువ్వు ఖచ్చితంగా ప్రార్థనలో ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలి. నీ విశ్వాసంలో స్థిరం కలిగి ఉండాలి, ప్రార్థనలో స్థిరం కలిగి ఉండాలి. చాలా మంది జవాబు రావడానికి కారణం అదే. భక్తుడైన బిల్లీ గ్రహం గారు అంటారు, ప్రేయర్ ఈజ్ సింప్లీ టూ వే కన్వర్షన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అది నీకు దేవునికి మధ్య జరిగే ఒక సత్సంబంధం. ఆ సంబంధాన్ని నువ్వు ప్రతిరోజు కొనసాగించాలి. ఈరోజు చేసేసి రేపు ఆ సంబంధాన్ని తెంపుకోకూడదు. విలియం మెక్గిల్ గారు అంటారు, దేవుడు మనల్ని వింటాడని కాదు, కానీ చివరికి మనం దేవుణ్ణి వింటామో దానికోసం మీరు నిరంతరం ప్రార్థన చేయండి అని అంటాడు. మనం చెప్పేది ఆయన రోజు వింటాడు, ఆయన ఆన్సర్ ఒక్కసారి ఇస్తాడు, అద్భుతాలు జరిగిపోతాయి. ఆమేన్. దానికోసం మనం నిరంతరం ప్రార్థన చేయాలి. ఇట్ ఈస్ పెర్సిస్టెన్స్, కన్సిస్టెన్సీ, పెర్సిస్టెన్సీ మన జీవితంలో ఉండాలి.
స్థిరత్వం ఉండాలి, పట్టుదల ఉండాలి, నిత్యము విసుకగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. గొంతు మీద కత్తి పెట్టి ఎవడన్నా వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే చస్తావు అని అన్నా కానీ ఆ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి అంతే. ఎందుకంటే నీ విషయం పట్ల నువ్వు ఎంత విలువ కలిగి ఉన్నావో అన్నదే దేవుడు చూస్తాడు. ప్రైజ్లా, ఒకవేళ నువ్వు ఒక ఊరు కోసం ప్రార్థన చేస్తున్నావా, ఎస్, యు షుడ్ మెయింటైన్ కన్సిస్టెన్సీ, వన్ టైం వన్ ప్లేస్. ఒక సమయాన్ని ఒక స్థలాన్ని నువ్వు కేటాయించుకొని ప్రార్థన చేయాలి. మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నావా, ఓకే, మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా నువ్వు 5 నిమిషాలు కేటాయించుకుంటావా, 10 నిమిషాలు కేటాయించుకుంటావా, అరగంట కేటాయించుకుంటావా, 2 గంటలు కేటాయించుకుంటావా, ప్రాముఖ్యం కాదు. కానీ నీవు ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావా లేదా అన్నదే ప్రాముఖ్యం. నువ్వు ఎంతసేపు చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కానే కాదు, ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళావా లేదా అన్నదే ప్రాముఖ్యం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన ఎప్పుడు కూడా ఎడతెగక ఉండాలి. పౌలు గారు అంటారు 1 థెస్సలొనీకి 5:15 చివరి భాగంలో అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక కన్సిస్టెన్సీ, ఇంకా దానికి ఎండ్ ఉండొద్దు. మీరు ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండండి, నిత్యము ప్రార్థన చేస్తూ ఉండండి. యాకోబు గారు అంటారు, నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమునదై బహు బలము కలదై ఉండును. ఈ ప్రార్థనకు బలం రావాలంటే ఒకరోజు చేసి ఇంకొకరోజు మానేస్తే బలం రాదు. మనం నీతిమంతుల విజ్ఞాపన కర్తలుగా ఉన్నాము. ఏసై అన్నమాటమే నీతి, విజ్ఞాపన చేసే వాళ్ళందరూ బలం కలిగిన వారే, ఆయనకు బహుప్రియులే. అయితే ఇలాంటి బలము కలిగిన విశ్వాసులు మన ప్రార్థన బహు బలముదిగా ఉండాలి అంటే, అది గొప్ప గొప్ప విజయాలను చూడాలి అంటే, అది విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలి అంటే, మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో లేదా మీ దేశంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావాలి అంటే మనం ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. నిత్యము ఆయనను సేవిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, స్తుతియాగం చేస్తూనే ఉండాలి, నిత్యము విశ్వాసములో స్థిరముగా ఉండాలి. అప్పుడు మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. మీ ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదంటే స్థిరత్వము లేదు, మీ ప్రార్థనలో కన్సిస్టెన్సీ లేదు. మీరు నిత్యము కన్సిస్టెన్సీగా ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థనను ఒక దైవికమైన క్రమశిక్షణగా మీరు అనుకొని చేయగలిగితే మీ జీవితంలో 2 అద్భుతాలు, ముఖ్యమైన అద్భుతాలు జరుగుతాయి. 1, దేవునితో మీరు సన్నిహిత సత్సంబంధాన్ని కలిగి ఉంటారు. 2, దేవుని ఉద్దేశాలు మీ జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. ఇంకా చాలు, ఇంకంతకంటే గొప్ప గొప్ప ఏం కావాలి మనకి? చూడండి, అంతియోకియా సంఘములో 5 ప్రవక్తలు వారట నిత్యము ఆయనను సేవించుచు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా వారి మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వారిలో నుండి పౌలుని బర్నబాను వేరుపరుచుకున్నాడు. ఎవరైతే నిత్యము సేవ కొరకు, పరిచర్య కొరకు సిద్ధపడుతూ ఉంటారో వారు అనునిత్యము ప్రార్థన చేస్తూ, ఉపవాసము చేస్తూ, ఆయనను సేవిస్తూ, ఇట్ ఈస్ కంటిన్యూవస్. ఇలా మీరు చేస్తూ ఉంటే వన్ డే ఆయన పిలిచిన పిలుపుకు మిమ్మల్ని సిద్ధపరిచి, బలపరిచి ఆ సేవ కొరకై మిమ్మల్ని పంపిస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మీ వ్యక్తిగత జీవితంలో కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ మీరు విజయాలు చూడాలి అంటే చేస్తూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, విశ్వాసముతో ఉండండి, స్తుతియాగం చేస్తూ ఉండండి, ఉపదేశం వింటూ ఉండండి. స్థిరత్వం, స్థిరత్వం ఉండాలి. అయితే ఇలాంటి స్థిరమైన మనసు రావాలంటే ఏం చేయాలి? దీనికి కూడా మనం ఏం చేయొద్దు? దావీదు గారు అంటారు, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. ఇప్పటి వరకు నీకు ఒకవేళ స్థిరమైన మనస్సు లేకపోతే, ఇప్పటి వరకు నువ్వు అస్థిరముగా ఉన్నట్లయితే, ప్రార్థన విషయంలో అస్థిరముగా ఉన్నట్లయితే, ఇప్పటికే నీ ప్రార్థనకు జవాబు రాక నువ్వు కృంగిపోయి ఉన్నట్లయితే, సహోదరి సహోదరుడు ఈరోజు అడుగు ఏమనంటే, అయ్యా, స్థిరమైన మనస్సు,
నూతనమైన మనసు, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించు ప్రభువా అని అడుగు. అప్పుడు ఆ స్థిరమైన మనసుతో నువ్వు చేసే ప్రార్థనకి ప్రభువు జవాబు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. రాసిపెట్టుకో, అవసరమైతే నన్ను అడుగు కావాలంటే. తర్వాత నన్ను అడుగు, బ్రదర్ మీరు కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ప్రార్థన చేయమన్నారు, నేను చేస్తూ ఉన్నాను, నా ప్రార్థనకు జవాబు రావటం లేదు అని. అప్పుడు నన్ను అడుగు, నేను నీకు జవాబు చెప్తాను, ఆయన తరపున నేనే ఒక్కళ్ళతో తీసుకొని మీకు చెప్తాను. అయితే మీరు చేయాల్సింది ఏంటి? కన్సిస్టెన్సీ, ఒక సమయం, ఆ సమయానికి మీరు పిడుగులు పడ్డా లేచి ప్రార్థన చేయాలంతే. కరెంటు లేదు బ్రదర్, కరెంటు పోయింది బ్రదర్, మా పిల్లలు వచ్చారు బ్రదర్, స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు బ్రదర్, పొయ్యి మీద పాలు బొంగుతున్నాయి బ్రదర్, మా ఆయన డబీ డబీ డోర్ కొట్టాడు బ్రదర్, ఇలాంటి సాకులతో మనం తప్పించుకోకూడదు. అయితే అది ఎలా ఉండాలి? ఏ సమయంలో మీరు ఫ్రీగా ఉంటారో, ఏ సమయంలో మీరు ప్రార్థన చేస్తుంటే మీకు డిస్టర్బెన్స్ రాదో, ఆ సమయం మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. కాబట్టి ఆ సమయాన్ని మీరే కేటాయించుకోవాలి. అది తెల్లవారుజామున, అర్ధరాత్రియా, పట్టపగలు 3 గంటలకా, లేకపోతే ఉదయం 9 గంటలకా, మీరు ఏ సమయమైనా పెట్టుకోండి, ఆ సమయంలో దేవుని సన్నిధిలో కనపడాలి, ఆ సమయానికి ఆ స్థలానికి వెళ్ళాలి. జాన్ అనే ఒక సహోదరుడు, అతనికి అసలు ప్రార్థన చేయటమే రాదు. ఈ సహోదరుడు ప్రతిరోజు చర్చికి వెళ్తాడు, ఆదివారం కాదండి, ప్రతిరోజు చర్చికి వెళ్ళి మందిరంలో మోకాళ్ళు వేసి, ఎసయ్యా జాన్ వచ్చాడయ్యా అని అనేవాడట. ఇలా ప్రతిరోజు వెళ్ళటం, ఎసయ్యా జాన్ వచ్చాడు, ఇలా ప్రతిరోజు వెళ్ళటం, ఎసయ్యా జాన్ వచ్చాడు, జాన్ వచ్చాడు అని ఇలా ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి అలా చెప్తున్నాడు. ప్రార్థన రాదు ఆయనకి, దేవుని సన్నిధికి వెళ్తున్నాడు, జాన్ వచ్చాడు, జాన్ వచ్చాడు అనే చెప్తున్నాడు. వన్ డే జాన్ గారు చర్చికి వెళ్ళాల, ఏమైందంటే జాన్ గారికి అస్వస్థత అయ్యి హాస్పిటల్కి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సమయానికి మందిరానికి వెళ్ళలేదు. ప్రతిరోజు జాన్ గారికి ఉన్న అలవాటు ఏంటి? ఆ సమయానికి వెళ్ళి అటెండెన్స్ వేయించుకోవటం. అంతే, మనోడు ప్రార్థన చేస్తాడా, ఉపవాసం ఉంటాడా, మోకాళ్ళు వేస్తాడా, ఇవన్నీ అవసరం లేదు. ఆయన ప్రతిరోజు అటెండెన్స్ చేయించుకుంటున్నాడు దేవుడి సన్నిధికి వెళ్ళి. ఇప్పుడు ఆ ఒక్కరోజు రాలేదు. హాస్పిటల్లో అందరూ అంటున్నారు జాన్ గారికి ఎవ్వరు లేరు, జాన్ గారు ఒక్కడే, ఏకాకి పాపం ఆయన. ఇప్పుడు జాన్ గారు హాస్పిటల్లో పడ్డాడు, అస్వస్థతో ఉన్నాడు. 2 రోజులు హాస్పిటల్లో ఉండమని డాక్టర్లు చెప్పారు. అయితే జాన్ గారితో పాటు వార్డులో ఉన్న వాళ్ళందరి దగ్గరికి ప్రజలు వస్తున్నారు, వాళ్ళు వాళ్ళ చుట్టాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, పరామర్శిస్తున్నారు. జాన్ గారి దగ్గరికి అయితే ఎవరు రావటం లేదు. ఇప్పుడు జాన్ గారు ఎప్పుడు ఆ సమయానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు కదా, ఆ సమయానికి జాన్ గారు రాకపోయేసరికి ఏసయ్య జాన్ గారిని ఎత్తుక్కుంటూ వెళ్తే జాన్ గారు హాస్పిటల్లో కనిపించాడు. జాన్, ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏసయ్య, ఏసయ్య దయచేసి నన్ను క్షమించయ్యా, ఈరోజు నేను రాలేకపోయానయ్యా, నాకు కొంచెం అస్వస్థ చేసి నేను హాస్పిటల్లో పడ్డానయ్యా, అంటే అందుకేనయ్యా నిన్ను కనుగొనడానికి నేను వచ్చాను అని అన్నాడట. ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు జాన్ గారికి దిక్కుమొక్కు లేరు, పళ్ళు తెచ్చేవాళ్ళు లేరు, వచ్చి హాస్పిటల్ ఫీజు కట్టేవాళ్ళు కూడా లేరు అనుకుని అలా చూస్తుంటే ఆయనలో ఒక తేజస్సు, ఉత్సాహం, ఉల్లాసం. ఎందుకో తెలుసా? ఆయన్ను సృష్టించిన దేవుడే ఆయనతో ఉన్నాడు. ఇప్పుడు జాన్ గారు అందరికంటే వెనకొచ్చాడు, అందరికంటే ముందే డిశ్చార్జ్ వెళ్ళిపోతా ఉన్నాడు. అందరూ అంటున్నారు జాను గారికి మనకంటే పెద్ద రోగం వచ్చింది కదండి, ఈయన మనకంటే వెనకెళ్ళాల్సినోడు, మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడు. ఏసయ్యా ఎప్పుడైనా సరే మనల్ని హాస్పిటల్లోనే ఉంచడు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో నువ్వు కనపడటం ఆయనకి ఇష్టం. అందుకే జాన్ గారిని ముందే తీసుకెళ్ళిపోయి డిశ్చార్జ్ అయ్యేలాగా చేశాడు. ఇప్పుడు జాన్ గారు మళ్ళీ నెక్స్ట్ డే నుంచి దేవుని సన్నిధిలో కనపడటం ప్రారంభించాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, నీకు ఒకవేళ ప్రతికూల పరిస్థితులు వచ్చినా చూడండి, ఆయన అనుకూలముగా మార్చి ఆయన సన్నిధిలో నువ్వు రెగ్యులర్గా కనపడేలాగా చేస్తాడు. ప్రైస్తులా, ప్రియా సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రతిరోజు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అటెండెన్స్ చేయించుకో, కానీ సమయం తప్పకూడదు. స్కూల్ పిల్లవాడు 9 గంటల స్కూల్కి వెళ్ళాలంటే గంట కొట్టినప్పుడు అదే విధంగా నువ్వు అలారం పెట్టుకోవాలి, గంట కొట్టాలి. అది ఏ సమయమైనా కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, తెల్లవారుజామున 3 కావచ్చు, అర్ధరాత్రి 12 కావచ్చు, మధ్యాహ్నం 3 కావచ్చు, ఉదయం 9 కావచ్చు, ఏ సమయమైనా సరే అలారం పెట్టుకో, సెట్ అలారం.
ఫర్ ప్రేయర్ అండ్ గెటప్ ఫర్ ప్రేయర్. ఎన్ని పనులు ఉన్నా ముందు చేతులు కడుక్కోవడం, బయటికి రావడం అంతే, ముఖం కడుక్కోవడం, ముఖాలు వేయడం అంతే. నీకు ఎన్ని కష్టమైన పరిస్థితులు వచ్చినా, ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేసినా సరే, ఇది దిస్ ఈజ్ ప్రేయర్ టైం, ఐ షుడ్ అటెండ్ ప్రేయర్. విల్ యూ జాయిన్ ఇట్ మీ? నువ్వు కూడా వస్తావా నాతో పాటు ప్రార్థన చేసుకుందాం? ఇక వాడు ఉండడు, వెళ్ళిపోతాడు అంతే. నీ ప్రార్థనా సమయాన్ని డిస్టర్బ్ చేసేది ఏదైనా సరే ఫస్ట్ అవాయిడ్ చేసేయాలి దాన్ని. ఎవరు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తులు మీ ముందుకు వచ్చి నిలబడ్డా, కోటి రూపాయలు చేసుకొచ్చి నీ ముందు పెట్టి, ఇదిగోమ్మా నువ్వు ఈరోజు ప్రార్థన చేయకుండా ఉంటే ఈ కోటి రూపాయలు నీవే అన్నా సరే, నో, నేను ప్రార్థన చేయాల్సిందే. దిస్ ఈజ్ కాల్డ్ కన్సిస్టెన్సీ. యథాప్రకారం దానియేలు చేసింది అదే. ప్రియా సహోదరి, సహోదరుడా, ఏమంటాడు తెలుసా దావీదు? నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలె ఉన్నది అనే ఈ దావీదు ఒక్కరోజు చేతులెత్తి ప్రార్థన చేయటం మానేస్తే బత్సెబాతో పాపంలో పడిపోయాడు. సాయంకాలం చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం వలె ఉన్నది అనే దావీదు ఒకరోజు చేతులెత్తి ప్రార్థన చేయటం ఆపేసి ఇంటి మిద్దె మీద తిరుగుతా ఉన్నాడు. నువ్వేం చేయాలి దావీదు గారు? ప్రార్థన కదండి మీరు చేయాల్సింది. సార్, మీరు చేయాల్సింది ప్రార్థన కదా, ఇక్కడేం చేస్తున్నారు? చూసారా, సాతానుగాడు సింపుల్గా ఒక్కరోజు స్థిరంగా ప్రార్థన చేయలేకపోతే సాతానుగాడు పాపంలో పడేశాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, పదే పదే పాపములో నువ్వు పడిపోకుండా స్థిరముగా ఉండాలి అంటే, ఎస్, ప్రార్థనలో నువ్వు స్థిరంగా ఉంటే పాపం నీ దరిదాపుల్లో కూడా రాదు. నా ప్రియా సహోదరి, సహోదరుడా, నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ప్రార్థనలో. సెట్ అలారం ఫర్ ప్రేయర్. ఒక సమయాన్ని, ఒక స్థలాన్ని కేటాయించుకోవాలి. మొబైల్లో ఒక రిమైండర్ పెట్టుకోవాలి. ప్రతిరోజు ఒకేసారి గంటల గంటలు ప్రార్థన చేయటం కాదు, కానీ మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకే రోజు మోకాళ్ళేసి ఇక నేను గంట చేస్తాను, రెండు గంటలు చేస్తాను, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు మెల్లగా మెల్లగా గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తే చాలు. సహోదరి, సహోదరుడా, మనం చేసే ప్రార్థనలో విప్లవాత్మకమైన మార్పులు రావాలి అంటే మన ప్రార్థనలో కన్సిస్టెన్సీ ఉండాలి. ఆ బీద విధవరాలకి సహాయం చేసినట్లుగా దేవుడు నీకు కూడా సహాయము చేయాలి అంటే, ఆ బీద యదవరాలు ఏ విషయంలో అయితే ఆ అన్యాయపు అధికారి దగ్గరకు వెళ్ళి అడిగినదో విసుకక, ఈ న్యాయాధిపతి అయిన దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు నిత్యము విసుకక ప్రార్థన చేయగలిగితే నా ప్రభువు ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ఈరోజు నుంచి మన ప్రార్థన విధానంలో, మన ప్రార్థన సమయాల్లో, మనం కేటాయించుకునే స్థలాల్లో మనం కొన్ని మార్పులు చేసుకుందాం. మనకు డిస్టర్బెన్స్ లేని ప్రాంతాలను వెతుకుదాం. మనకి ఏ సమయం అనుకూలంగా ఉందో ఆ సమయాన్ని పసిగడదాం. రిమైండర్ మొబైల్లో పెట్టుకుందాం. ఆ సమయంలో, ఆ స్థలంలో యథాప్రకారం దావీదు, దానియేలు ప్రార్థన చేసినట్లుగా, విసుకగా విధవరాలు మొరపెట్టుకున్నట్లుగా మనం కూడా ప్రార్థన చేసి జయాలు, విజయాలు మన ప్రార్థనలో మనం పొందుకుందాం. అలా పొందుకొనుటకు దేవుడు మనందరిపైన కృపచూపునుగా. ఆమెన్. ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉండవలసిన కొన్ని సుగుణాలు ఏంటంటే, మనం ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, వాక్యం చదువుతాం, స్తుతియాగం చేస్తాం, అయితే వీటిలో మనకు స్థిరత్వం అనేది ఉండదు. మనలో చాలామందికి వారి ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణంలో మొట్టమొదటిది ఏంటంటే స్థిరత్వం లేకపోవటం. మనం ప్రార్థన చేస్తాం, బైబిల్లో యేసయ్య ఏమని చెప్పాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు. ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. అడుగుతూ ఉండాలి అంటే స్థిరంగా ఒక అంశం కొరకు దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉండాలి. ఒకవేళ మీరు ఆర్థికంగా చితికిపోయి ఉన్నట్లయితే ఆ ఆర్థిక పరిస్థితి మళ్ళీ మెరుగుపడడం కోసం మీరు అడుగుతూ ఉండాలి. ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. కన్సిస్టెన్సీగా మీరు అడుగుతూనే ఉండాలి. ఒకరోజు అడిగేసి ఇంకా చాలు, నేను ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అని ఇసుకుపోకూడదు. విసుగక ప్రార్థన చేయండి అని ప్రభువారు చెప్పారు. అంటే మనం అడుగుతూ ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి, విశ్వాసంలో స్థిరత్వం ఉండాలి, ఉపవాసంలో స్థిరత్వం, ఉపదేశంలో స్థిరత్వం, స్తుతియా